నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. రెగ్యులర్గా పిల్లలకి మనం చేసి పెట్టే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఇడ్లీతో పాటు చట్నీ, సాంబార్, ఇవి మోస్ట్ కామన్గా మనం చేస్తూ ఉంటాం. అయితే వాటిని ఇంకొంచెం పోషకాలు యాడ్ అయ్యేటట్టుగా, నో డౌట్ ఇడ్లీ సాంబార్ అనేవి చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అవి చాలా మంచి పోషకాలు ఇస్తాయి. వెల్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అని మనం చెప్పొచ్చు. మన పెద్దలు దాన్ని ఎంత చక్కగా రెడీ చేసి మనకి ఇచ్చారంటే టేస్ట్ ఉంటుంది, చూడటానికి చక్కగా ఉంటుంది, దాని నుంచి వచ్చేటువంటి పోషకాలు కూడా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇవి పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా సూటబుల్గా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ. సో ఇడ్లీ, కమింగ్ టు ఇడ్లీ, ఇడ్లీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇడ్లీ అనేది ఏంటంటే స్టీమ్ అయి ఉంటుంది. దోశ కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు, కానీ ఇడ్లీ అయితే మొత్తం కుకింగ్ అంతా కూడా స్టీమ్ అయ్యి కుక్ అయ్యి వస్తుంది. కాబట్టి ఆ స్టీమింగ్ ప్రాసెస్లో ఏంటంటే దాని నుంచి మనకి అంటే పోషకాలు అనేవి ప్రిజర్వ్ అయ్యి ఉండటము నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే అది పులిసిన పదార్థం, అంటే ఇడ్లీ పిండి పులిసిన పదార్థం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా చాలా వరకు యాక్టివ్గా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది స్టీమ్ చేసి తీసుకోవటం వల్ల. ఇడ్లీని ప్లెయిన్గా తీసుకుంటాం జనరల్గా, దాంట్లో కొంచెం మనము ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మిక్స్ చేసి తీసుకుంటే కనుక అది ఎక్స్ట్రా పోషకాలు ఇడ్లీలో యాడ్ అవటం అనేది జరుగుతుంది. సేమ్ ఇడ్లీలోనే ఇంకొంచెం ఎక్స్ట్రా పోషకాలు మనకి రావటం అనేది జరుగుతుంది. స్పెషలీ ఇది పిల్లలకి చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ హెల్త్కి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. సో అదే మల్టీ ఇడ్లీ. మల్టీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇడ్లీ పిండి, పాలకూర, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, ఉప్పు, యాపిల్, అరటిపండు, అల్లం ముక్కలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కలిపి ఉన్నాయి. తర్వాత ఇడ్లీ పిండి ఉంది. ఏం చేయబోతున్నారు, ఏంటి మల్టీ ఇడ్లీ అని అని అనుకుంటున్నారా? చాలా సింపులే. ఎందుకంటే మల్టీ ఇడ్లీ అంటే నాలుగు రకాల ఇడ్లీలు ఒకేసారి మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో అందులో రెండేమో ఫ్రూట్ ఇడ్లీ ఉంటాయి, సో రెండేమో ఒకటి ఆకుకూర, ఇంకోటేమో వెజిటబుల్ ఇడ్లీ ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇడ్లీ రేకు రెడీ చేస్తున్నాను. 1 by 1 అన్నీ మనం డిఫరెంట్, మల్టీ ఇడ్లీ అంటే నాలుగు రకాల ఇడ్లీ చేస్తున్నాం. సో 1 by 1 రెడీ చేసేసుకుని అందులో యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ యాపిల్ ఇడ్లీ చేస్తాను. సో ఇడ్లీకి కావాల్సినంత పిండి, ఫస్ట్ ఒక్క ఇడ్లీకి కావాల్సినంత పిండి మాత్రమే వేసాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే ఇడ్లీ అనగానే మనకి ఉప్పు కానీ లేకుంటే కారం కానీ అదే టేస్ట్ అలవాటు, కానీ స్వీట్గా ఉండటం అనేది చాలా రేర్, అసలు జనరల్గా చెయ్యరు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రెండు ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాం, ఒకటి యాపిల్ ఇడ్లీ, ఒకటేమో బనానా ఇడ్లీ. జస్ట్ ఒక్క ఇడ్లీ కోసం అనేసి చాలా ఫైన్గా కట్ చేస్తున్నాను అన్నమాట వీటిని ముక్కలు, లేకుంటే బ్లెండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు. కాదంటే నేను ఎందుకు ఫైన్గా కట్ చేస్తున్నానంటే ఇక్కడ పిల్లలు ఆ ఇడ్లీ కొరుకుతున్నప్పుడు యాపిల్ ముక్కలు అది డిఫరెంట్ టేస్ట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది, సో అది ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత ఓకే, నెక్స్ట్ బనానా ఇడ్లీ. బనానా కూడా చిన్న చిన్న పీసెస్ చేసి వేస్తున్నాను, సో దట్ అది కుక్ అయిన తర్వాత అది పంట కిందకి వచ్చినప్పుడు ఆ సాఫ్ట్నెస్, స్వీట్నెస్ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. సో బనానా కూడా స్మాల్ స్మాల్ పీసెస్ మిక్స్ చేసేసుకోవటం. ఇడ్లీ రేకులు యాడ్ చేసేస్తాను. సో అరటిపండు ఇడ్లీ, యాపిల్ ఇడ్లీ ఈ రెండు బ్యాటర్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్యారెట్ ఇడ్లీ రెడీ చేద్దాం. సో క్యారెట్ తురుము ఇక్కడ ఉంది రెడీగా మనకి.
సో క్యారెట్ తురుమ యాడ్ చేసుకుని కొంచెం అంత 1-2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా 1-2 అల్లం ముక్కలు, తర్వాత కొంచెం అంత ఉప్పు, కొద్దిగా ఓన్లీ ఆ వెజిటేబుల్ ఈ సరిపడ్డా, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపేసింది కాబట్టి. సో కొంచెం వెజిటేబుల్కి సరిపడ్డ ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంత నిమ్మరసం కూడా ఇందులో పిండుకుంటాను. కొద్దిగా నిమ్మరసం అంటే పులుపు, కారం, ఉప్పు అన్నీ ఇందులో మనకి మిక్స్ అయిపోతాయి. సో ఆ ఇడ్లీ తింటున్నప్పుడు కొంచెం పులుపు, కారం, ఉప్పు అన్నీ తెలుస్తూ ఉంటాయి పిల్లలకి. సో దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుంటాను ఫస్ట్. సో బ్లెండ్ అయిపోయింది, ఆ ఫ్రెష్ ఫ్లేవర్ చాలా చక్కగా ఉంది. సో నెక్స్ట్ ఇడ్లీ కూడా రెడీ చేసుకుంటున్నాను. 1-2 స్పూన్స్ ఇడ్లీ బ్యాటరు, తర్వాత మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమం మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఇడ్లీ రేకులో పెట్టేసుకోవటం. నెక్స్ట్ పాలకూర. సో పాలకూర ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1-2 పచ్చిమిర్చి, కొంచెం అంత అల్లం, తగినంత ఉప్పు. ఆల్రెడీ పాలకూర కొంచెం ఉప్పుగా ఉంటుంది, సో కొంచెం చూసుకుని తక్కువ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు టూ మచ్ షుగర్, టూ మచ్ ఉప్పు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ టేస్ట్లకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు కాబట్టి కరెక్ట్గా సరిపడ్డ ఉప్పు, సరిపడ్డ షుగర్ ఎప్పుడు కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. నిమ్మరసం, దీన్ని కూడా బ్లెండ్ చేసేస్తాను. సో పాలక్ ఇడ్లీ కూడా రెడీ చేసేద్దాం. ఆ ఫ్రెష్ బ్లెండ్ అయిన ఫ్రెష్ స్మెల్ ఎంత చక్కగా ఉంది, ఎందుకంటే మనం నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ అనేది భలేగా తెలుస్తుంది. సో ఇడ్లీ కూడా అంతే టేస్టీగా, అంత మంచి అరోమా వస్తుంది. సో 2 స్పూన్స్ ఇడ్లీ పిండి, తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న, బ్లెండ్ చేసి పెట్టుకున్న పాలకూర. ఓకే, చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని ఇది కూడా ఇడ్లీ ప్లేట్లో సర్దేసుకోవటం. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం క్యారెట్ మిక్స్ చేసాం, తర్వాత పాలకూర మిక్స్ చేసాము, యాపిల్ మిక్స్ చేసాము, అరటిపండు మిక్స్ చేసాము. సో ఈ 4 డిఫరెంట్ థింగ్స్ అయితే సింగిల్ బౌల్ నుంచి నేను మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇడ్లీ రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, సో వాటర్ యాడ్ చేస్తున్నాను ఇడ్లీ స్టీమింగ్ కోసం. సో మల్టీ ఇడ్లీ బ్యాటర్ దీంట్లో పెట్టేసేసి నెక్స్ట్ ఏంటంటే మనం మూత పెట్టి 10 మినిట్స్ ఆగదాం ఇడ్లీ కుక్ అయ్యే వరకు. సో 10 మినిట్స్ అయింది, ఇడ్లీ కూడా మంచి అరోమా వస్తుంది, కుక్ అయిపోతుంది. సో ఏంటంటే నాకు స్వీట్ స్మెల్ వస్తుంది, తర్వాత హాట్ స్మెల్ వస్తుంది. హాట్ స్మెల్ అంటే పచ్చిమిర్చి, అల్లము, ఆ స్మెల్ అంతా కూడా వస్తుంది. వావ్, ఇప్పుడు ఇడ్లీ మనము సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఇడ్లీలు వేడివేడిగా తయారు చేసి ఇస్తే ఎవరు ఏ పిల్లలు కాదంటారు, చక్కగా తినేస్తారు. సో క్యారెట్ ఇడ్లీ ఫస్ట్, నెక్స్ట్ పాలక్ ఇడ్లీ, సో అరటిపండు ఇడ్లీ, సో యాపిల్ ఇడ్లీ. చూసారు కదండి, మల్టీ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలకూర ఇడ్లీ, అరటిపండు ఇడ్లీ, యాపిల్ ఇడ్లీ. చాలా చక్కగా మంచి అరుమ వస్తున్నాయి, చూడటానికి చాలా బాగుంది.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మల్టీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూసేద్దాం. మల్టీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, పాలకూర, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, ఉప్పు, యాపిల్, అరటిపండు, అల్లం ముక్కలు. తయారు చేయే విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, యాపిల్ ముక్కలు వేసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, అరటిపండు ముక్కలు వేసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్లో తురిమిన క్యారెట్, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అయిన క్యారెట్ మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో కలుపుకొని ఇడ్లీ రేకులో వేసుకోవాలి. తర్వాత బ్లెండర్లో పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన పాలకూర మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో కలిపి ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలు స్టవ్ పైన కుక్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మల్టీ ఇడ్లీ రెడీ. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి, డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తారు. రేపు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.